ప్రజల యొక్క తీర్పు ఇప్పుడు డెత్ సెంటర్ తీర్పు అనేది ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద ప్రాసిక్యూషన్ మీద ప్రజలకు నమ్మకం కలిగిందని చెప్పచ్చు. అలాగే ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళకు కూడా ఇది ఒక కలిగి అందరూ ఆశిస్తున్నారు. నేరం జరిగిన 20 రోజుల లోపల చార్జ్షీట్ వేయడం జరిగింది. మొత్తం ట్రయల్ కండక్ట్ చేసేటానికి విత్ ఇన్ 53 డేస్ ట్రయల్ వాజ్ కండక్టెడ్ కంప్లీట్. ఇప్పుడు ప్రాసిక్యూషన్ వారు కూడా ప్రతిరోజు సాక్షులను ప్రవేశపెట్టడం, దాని పక్కబందీగా నేరం అయ్యే విధంగా చార్జ్షీట్ ఫ్రేమ్ చేసి సాక్షులను ప్రవేశపెట్టడం వల్ల ఒక 30 మంది సాక్షులను ఎగ్జామిన్ చేయడం, ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేయడం జరగడం 53 డేస్ లోపల మొత్తం ట్రయల్ కండక్ట్ అయింది. ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ కాబట్టి డెత్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఈ చాలా హీనమైన నేరం కేసులు కాబట్టి మా బార్ అసోసియేషన్ నుంచి కూడా ఎవరు కూడా ఇలాంటి ఏమైన నేరం కేసులు ఉన్నప్పుడు డిఫెండ్ చేయడానికి తీర్మానం చేయడం జరిగింది. అందుకనే మా బార్ అసోసియేషన్ అడ్వకేట్ కూడా అతనికి డిఫెండ్ చేయలేదు. అయినప్పటికీ కూడా చార్జ్షీట్ వేసిన తర్వాత అతన్ని ఎగ్జామ్ చేసిన నేరం కేసులు అనేది ఎగ్జామ్ చేసిన రిపోర్ట్ వారు ఎగ్జామ్ చేసినప్పుడు అయ్యా నేను మొత్తం లో ఉండి ఈ నేరం కేసులు అని ఒప్పుకున్నాడు. అయినప్పటికీ కూడా ట్రయల్ కండక్ట్ చేయడం, ఎందుకంటే ఫేర్ ట్రయల్ కండక్ట్ చేయాలి, నేరం రుజువు అనే కంక్లూజివ్గా వాడు ఏదో ఆవశ్యకత ఒప్పుకుంటాడో అనే ఉద్దేశంతో స్టేట్ బ్రీఫ్ అండ్ అడ్వకేట్ అండ్ స్టేట్ బ్రీఫ్ వాస్ అపాయింటెడ్ ఆ స్టేట్ బ్రీఫ్ ద్వారా ఇతన్ని ట్రయల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రోజు సాక్షులు కండక్ట్ చేయడం ఎగ్జామ్ చేయడం వల్ల విత్ ఇన్ 53 డేస్లో కండక్ట్ చేయడం జరిగింది. అతనికి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ కింద డెత్ సెంటెన్స్ ఇవ్వడం అనేది సమంజసం అనేది అతనికి సమంజసం అని అందరూ భావిస్తున్నారు. అతనికి 5 సెక్షన్ల కింద నేరం రుజువు అయింది. ఒక 2 సెక్షన్ల కిందలో లైఫ్, 2 సెక్షన్ల కింద 20 ఇయర్స్, ఇంకొక సెక్షన్ కింద డెత్. ఈ విధంగా 5 సెక్షన్ల కింద అతను నేరం రుజువు అయింది. అతనికి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ డెత్ ఇవ్వడం జరిగింది. ఇది హైకోర్టు నుంచి కన్ఫర్మ్ అయిన తర్వాత ఇది ఎక్స్క్యూజ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా అందరికీ కూడా నేరస్తులకు కన్ఫ్యూజన్ జరుగుతుంది జరిగింది అని భావించవచ్చు. ప్రజలకు కూడా ప్రాసిక్యూషన్ మీద కోర్టు మీద నమ్మకం పెరిగింది. ఇక హైకోర్టులో ఎంత రోజులు ఫైనల్ అవుతుందో అది కూడా తొందరగా అవుతుంది. ఎందుకంటే ఇది సంచలనం, ఈ కేసు ఇది ఒకటి భారతదేశ చరిత్రలో ఇంకా త్వరగా జడ్మెంట్ వచ్చింది లేదు కావచ్చు. మాకు ఇది స్పెషల్ యాక్ట్ కింద నేరం కాబట్టి ఇంత తొందరగా వచ్చింది లేదు కాబట్టి హైకోర్టు కూడా తొందరగా అవుతుందని భావించవచ్చు. ప్రజలు కూడా అందరూ కూడా ఈ విధంగానే అన్ని కేసులను కూడా ఈ విధంగానే ఇంత త్వరగా ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా చార్జ్షీట్ వేసి చార్జ్ ప్రవేశపెట్టి ఇంత శ్రద్ధగా చేయాలని అందరూ కోరుకుంటున్నారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెరగాలంటే పోలీసు వారి మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెరగాలంటే ప్రతి కేసులు కూడా ఈ విధంగా స్పందించాలి అనేది అందరూ కోరుకుంటున్నారు. ప్రజలందరూ కూడా కోరుకున్నారు, న్యాయ వ్యవస్థ కూడా అందరూ న్యాయ వ్యవస్థ. ఈ కేసులో ఈ అఫెన్స్ ఏదైతే ఉన్నదో ఇంటర్వ్యూ నైట్ ఆఫ్ 18/19 జూన్ 2019 రోజు జరిగేదండి. ఉదయం అందాద మిడ్ నైట్ ఆ ప్రాంతంలో ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి ఎతకరావడం జరిగేది. ఎతకొచ్చి ఒక పాడుపడ్డ ఇంటి దగ్గర, కూలగొట్టిన ఇంటి దగ్గర ఆ అమ్మాయిని రేప్ చేయడం జరిగేది. ఆ అమ్మాయిని రేప్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏడుస్తుంది, ముక్కు నోరు మూయడం వల్ల స్మోతరింగ్తో చనిపోయేదండి. దాంట్లో ఇక్కడ ఆ బేబీని పట్టుకుని పోతుంటే ఆ సీసీ రాజుగారి ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది. ఆ ఫుటేజ్లో ఈ అమ్మాయి మేనమామ ఏదైతే కంప్లైంట్ ఉన్నాడో ఈ కేసులో అతడు చేంజ్ చేసి వాడిని పట్టుకోవడం జరిగేది. ఇంతలో పోలీస్ పార్టీ కూడా అందడం జరిగింది. ఎందుకంటే అప్పటికే 100 డేస్ చేశారు కనుక తర్వాత ఏదైతే ఉందో అతన్ని పట్టుకోవడం జరిగేది. అతను అక్కడ జమైన జనం ఏదైతే ఉందో అతను కుట్టడం వల్ల గాయాలు జరిగాయి. అతడు ఏదైతే ఉందో